నిన్న అంగరంగ వైభవంగా జరిగిన ఎన్టీవీ అధినేత నరేంద్రనాథ్ చౌదరి కుమార్తె రచనా వివాహ వేడుకలు అందరూ లైవ్లో చూసింటారుగా. వివిధ రంగాల నుండి అతిరత మహారతులు ఎందరో విచ్చేశారు. కానీ నరేంద్రనాథ్ చౌదరికి అత్యంత సన్నిహితంగా మెలిగిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. భక్తి కోటి దీపోత్సవానికి కూడా మిస్ కాకుండా హాజరయ్యే పవన్ దీనికి ఎందుకు డుమ్మా కొడతారు అనే డౌట్ ఫ్యాన్స్కే కాదు మీడియా మిత్రులకు కూడా వచ్చింది. నిజంగానే నిన్న పవన్ వచ్చాడట. కానీ సరిగ్గా పవన్ వచ్చిన టైంలోనే సీఎం కాన్వాయ్ రావడం, సెక్యూరిటీ ఇంకెవరిని కొంతసేపు లోపలికి రాకుండా నిలవడించడంతో పవన్ హర్ట్ అయ్యి వెనుదిరిగాడట. నరేంద్ర చౌదరి మండపంలో బిజీగా ఉండడంతో ఇన్ఫర్మేషన్ అందే ఛాన్సు లేకుండా పోయింది. దీంతో పవన్ చెప్పకుండా వెళ్లిపోవాల్సి వచ్చిందని తెలిసింది. కానీ పవన్ వ్యక్తిగత సిబ్బంది అక్కడి వారికి పవన్ రాక గురించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదట. దీంతో అసహనానికి గురైన పవన్ వెంటనే వెనుదిరిగాడని టాక్. ఇది పవన్ వెళ్లాక నరేంద్రనాథ్ చౌదరికి తెలిసినా వెంటనే కాంటాక్ట్ చేసే అవకాశం లేకపోవడంతో ఫీల్ అయినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. మరి ఇది నిజమో కాదో కానీ జరిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ సిటీలోనే ఉన్నాడు, ఫంక్షన్ మిస్ చేసే ఛాన్స్ లేదు. అంతకుముందే చిరంజీవి సతీ సమేతంగా రామ్ చరణ్తో విచ్చేసి గ్రీటింగ్స్ చెప్పారు. పవన్ వచ్చేలోపు ఇంత రాద్ధాంతం జరిగిపోయింది.